పునీత్ రాజ్కుమార్ చిట్ట చివరి సినిమా జేమ్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా మార్చి పదిహేడున రాబోతోంది ఇది తెలిసి పునీత్ అభిమానులు మాత్రమే కాదు కన్నడ చిత్రరంగంలోని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేవలం కన్నడ చిత్రరంగమే కాదు దక్షిణ భారతదేశం మొత్తం పునీత్ చిట్టచివరి సినిమా చూడాలని ఆశగా ఎదురుచూస్తోందని చెప్పొచ్చు ఈ సినిమా పట్ల ఎందుకంత ఆసక్తి ఎందుకంత ఎదురుచూపు దానికి కారణం పునీత్ రాజ్ కుమార్ హీరో కావడమే కాదు అంతకి మించి అతని వ్యక్తిత్వం అని చెప్పాల్సి వస్తుంది సాధారణంగా సెలబ్రిటీలు ప్రజల్లో పేరు కోసం ఎంత చేసి అంతగా చెప్పుకుంటారు సామాన్య ప్రజలు గొప్పవాళ్ల గొప్పతనాన్ని వారు చనిపోయిన తర్వాత మాత్రమే గుర్తిస్తారు చిన్నపాటి సేవా కార్యక్రమాలకే ఎంతో మీడియా కవరేజ్ పొందాలనుకునే సెలబ్రిటీలు ఉన్న సినీ లోకంలో పునీత్ రాజ్ కుమార్ ఒక అత్యంత అరుదైన వ్యక్తి అని చెప్పొచ్చు అతను జీవించినంతకాలం తన ఆదాయంలో అత్యధిక శాతం సేవా కార్యక్రమాలకే వెచ్చించాడు అంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఆ విషయాన్ని అతను ఏనాడూ బయట ఎంత వాణ్ణి అంతవాణ్ణి అనలేదు విద్యాదానం చేశా వీడికి సాయం చేశా అని గొప్పలు చెప్పుకోలేదు నా బ్లడ్ వేరు నా బ్రీడ్ వేరు అన్నట్టు ప్రవర్తించలేదు అందరిలో ఒకడిగా ఉన్నాడు మౌనంగా ఉంటూనే జనానికి ఎంతో సాయం చేశాడు వినయంలో తండ్రి రాజ్ కుమార్ని అన్నలు శివ రాఘవేంద్రల్ని కూడా మించిపోయాడని చెప్పొచ్చు పునీత్ హఠాన్మరణం తర్వాత అతను చేసిన ఒక్కో గొప్ప పని బయటపడుతుంటే జనం అయ్యో ఇంత గొప్ప వ్యక్తిని కోల్పోయామా అంటూ ఎంతగానో బాధపడ్డారు కంచు మోగినట్టు కనకం మోగదని అందుకే అంటుంటారు అలాంటి పునీత్ చిట్ట సినిమా జేమ్స్ ఈ సినిమాలో పునీత్ నటించాల్సిన భాగం చాలా వరకు అతని మరణానికి ముందే పూర్తయింది అందువల్లే కొద్ది షాట్స్ మాత్రం మేనేజ్ చేసి మిగిలిన పాత్రలతో సినిమాను పూర్తి చేయగలిగారు ఏమైనా పునీత్ మాత్రమే చేయాల్సిన కొన్ని కీలక భాగాలు మాత్రం ఉన్నాయి మరి కథ కాస్త మార్చుకున్నారో సీన్స్ వరుస మార్చి మేనేజ్ చేశారో తెలియదు కానీ మొత్తం మీద జేమ్స్ సినిమా కంప్లీట్ అనిపించుకుంది మార్చి పదిహేడున మన ముందుకు రాబోతోంది ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే రాజ్ కుమార్ కుమారులు పునీత్ అన్నలైన శివరాజ్ కుమార్ రాఘవేంద్ర రాజ్ కుమార్ వీరిద్దరూ కూడా ఇందులో నటించారు ముగ్గురు అన్నదములు కలిసి ఒక సినిమాలో చేయాలనే కోరిక ఉండేదట కానీ పునీత్ బతుకున్నంతకాలం ఆ కోరిక తీరలేదు చివరికి ఇలా పునీత్ చివరి సినిమాలో అతను లేని సమయంలో చేయాల్సి రావడం గుండె బరువెక్కించే విషయం ఏదేమైనా పునీత్ని మరోసారి తెర మీద చూసుకోవాలనుకునే అభిమానులందరికీ ఆ కోరిక త్వరలో తీరబోతోంది మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరింత విలువైన సమాచారం కోసం విజిట్ చేయండి